5542 ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్సపొందిన వారి సంఖ్య 375 వ్యాధి నిరోధక టీకాలు పొందిన పిల్లల సంఖ్య 316 ఆసుపత్రి పరిధిలో పరీక్షలు మరియు ట్రీట్మెంట్ ఇచ్చిన వారు 1243 ఆసుపత్రిలో టీబీ కొరకు పరీక్ష చేయించుకున్న వారు 256 అందులో టీబీకి చికిత్స పొందుతున్న వారు 40 గౌరవ అధికారులందరికీ నమస్కారాలు పే చేస్తామని చెప్పి సో ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ కాబట్టి అంత తప్పకుండా జరుగుతుంది ఎక్కడెక్కడైతే మనం ఈ కొంత దూరం ఉంది కదా కాబట్టి అక్కడ ఒకే చోట ఉంటుంది కదా దాదాపు వాళ్ళు 3-4 ఇయర్స్ నుంచి కూడా అక్కడ ఒక 2 ఫోన్లు కావాలని చెప్పి చాలా రోజులుగా చెప్పడం జరిగింది గతంలో కూడా పాపం వాళ్ళు అక్కడ ఎక్కడ అవసరం ఉండాలంటే అయితే చెప్పారు ఎక్కడెక్కడ లేదు గౌరవ వర్షానికి ఏదో పని ఉన్నారు కాబట్టి రాలేకపోయింది వచ్చు బీచ్లు ఉంటాయి అక్కడ ఇంక్వైరీ చేయండి పెరిగిన షెడ్లు మటుకు ప్రగతి పల్లె ప్రగతి కింద పోయిన షెడ్లు ఇన్స్పెక్టర్ చేసినప్ప ఈ ఒక్క వ్యక్తికి ఒక్క ఇంచ్ కూడా దొరకలేదు ఇప్పుడు ఇవాళ సమావేశంలో మనకు వచ్చినటువంటి సమస్యలను ఒకసారి మనం నేను చూసినట్టయితే ఒక 7 సంవత్సరాల క్రితం వచ్చిన సమస్యలు ఎట్లుంటుండే ఇప్పుడు మనకు వచ్చే సమస్యలు ఎట్లుంది అని కనుక ఒకసారి వేరే చేసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. మాకు మంచినీళ్ళు లేవు, బోరు కావాలి, పంటలు ఎండిపోయినాయి, నిజంగా కూడా ఎక్కడ కూడా రోడ్లు కాలేదు, భూ సమస్య ఇంకా చాలా వేధిస్తున్నది, కరెంటు లేదు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినాయి, ఆ కొత్త సబ్స్టేషన్ కావాలి. ఇట్లాంటి సమస్యల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా 10 సంవత్సరం కూడా 150,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి మరి సాగునీటి రంగంలో అయితే మన ప్రాంతం నిజంగా కూడా మరి 2016 నుంచి గోదావరి జిల్లాలో రావడం వడ్లాల పోసుకుందామంటే జాగలేని పరిస్థితి మనకు వచ్చినాం. గోదాములు కట్టుకుంటున్నాం, అదేవిధంగా ఆహార శుద్ధి కేంద్రాలు కూడా ఇప్పుడు ఎక్కువ రావాలి. రైతు బంధు, రైతు బీమా, నిరంతర కరెంటు, నాణ్యమైన కరెంటు, అదేవిధంగా రోడ్లలో కూడా మంచి పురోగతి జరిగింది. మనకున్నటువంటి మరి వంద పడకల ఆసుపత్రి కూడా మన కోవిడ్ సమయం నుంచి మనకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా కూడా ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద కూడా చర్చించే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి మరి రెవెన్యూ సమస్యలు కావచ్చు, కొంతవరకు రోడ్ల సమస్యలు కావచ్చు, కొంతవరకు స్థానికంగా ఉన్నటువంటి సీసీ రోడ్లు కావచ్చు, ఈ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా నా వంతు నిధులతో కానివ్వండి, ప్రభుత్వంతో మొన్న కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో మాట్లాడి మన దగ్గర ఉన్నటువంటి 2-3 కీలకమైన రోడ్లు మనకు తొందరలోనే వస్తాయి, అట్లా 2వ విడత 3 నెలల తర్వాత మళ్ళీ మిగతా కూడా ఇస్తానని మంత్రి గారు చెప్పారు కాబట్టి అవి కూడా మనం తీసుకున్నట్టయితే సుమారుగా మన దగ్గర అన్ని రోడ్లు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మనది ఇప్పుడున్నటువంటి మన పరిస్థితులలో గతంలో మనం మండలాలు ఏర్పాటు చేసినటువంటి సమయంలో పంపకాల విషయం కూడా మనం చాలా వరకు చేసుకున్నాం. మనం మండల హెడ్ క్వార్టర్స్ విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి. మనం మండల హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మనం పట్టణంలో ఉన్నాం, మనం రూరల్ వాస్తవం చెప్పాలి, మనం గ్రామీణం కాబట్టి మనం గ్రామీణంలో ఉండాలి. దీని మీద నేను ఇప్పుడు చర్చ ప్రారంభించదలుచుకోలేదు కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే కలిసికట్టుగా అందరు సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తున్నాం కాబట్టి
అది కూడా మనం కలిసికట్టుగా ఆలోచన చేసి మనందరం కూడా ఏకగ్రీవంగా ఒక ఆలోచన చేసి ప్రభుత్వానికి మళ్ళా మరి చెప్పి ఆ నిధులు కూడా మనం తీసుకొచ్చినట్టయితే మనకు రూరల్లో ఒక గొప్ప మంచి మండలం హెడ్ క్వార్టర్స్లో మనం చేసుకోవాలి. మన హెడ్ క్వార్టర్స్ కూడా పెద్ద ఏదో 100 కిలోమీటర్లు లేదు, అంత కొట్టి 15 కిలోమీటర్లు మన గ్రామాలన్నీ కూడా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. దాని మీద కూడా నేను మీ అందరితో మాట్లాడతా, అందరం కూడా మనం చర్చించుకుందాం. అది కూడా మనం చేసుకున్నట్టయితే మనకు వచ్చే కాలంలో వచ్చే బడ్జెట్లో మండల ఆఫీసులు కావచ్చు, ఇప్పుడు ఎంఈఓ ఆఫీస్ కూడా వచ్చి ఉన్నది కాబట్టి ఆ ఎంఈఓ ఆఫీస్ మనం మన దగ్గర కట్టుకోవాలి. ఇట్లా మనం విద్యారంగంలో రంగంలో కానివచ్చు, వైద్య రంగంలో కూడా మనం ఇప్పుడు హనుమాజీపేటను అక్కడ సెంట్రల్గా చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా రూరల్ నుంచి ఒక సెంటర్ పాయింట్కి రావాలి కాబట్టి ఇట్లా అంచెలంచెలుగా మనం ఒక మరి ఈ మండల వికేంద్రీకరణ వచ్చిన తర్వాత ముందు పోతున్నాం. వ్యవసాయ రంగంలో మరి చాలా గొప్పగా ముందు పోయినాం. ఏఎంసీ చైర్మన్ గారు చెప్తే అయితే ఆ వడ్లు ఎక్కడ అరవద్దామని జాగలేని పరిస్థితి వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరిపల్లి దగ్గర 13.5 ఎకరాలు జాగ తీసుకుందాం. ఒక 4 కోట్లు పెట్టి అక్కడ పెద్దగా మార్కెట్ యార్డ్ కూడా మనం మంజూరు చేసుకుంటున్నాం. అది తొలి సంతకం మీద ఉన్నది. ఈసారి అక్కడ వడ్డు కొనాలనే ఉద్దేశంతో తొందరగా మనం మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది, నిరంజన్ రెడ్డి గారితో. ఎందుకంటే పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ మనకు సరిపోతుంది. పట్టణంలో కూడా వాళ్ళు మార్కెట్ సమీకృత మార్కెట్ పెట్టుకుంటామని అడిగింది కాబట్టి వాళ్ళకు ఒక 2 ఎకరాలు ఇచ్చినాం. కానీ మనకు మన మార్కెట్కు పెద్దగా అది మదిపెద్ద దగ్గర అయితే అటు చుట్టుపక్క నుంచి వచ్చేటువంటి మరి 1000 టన్ల ధాన్యానికి అక్కడ మనకు సరిపోతుంది. 13 ఎకరాలంటే మంచి ప్రదేశం. అక్కడ మనం అది చేసుకోబోతున్నాం. ఆ జాబ్ కూడా మనకు అఫీషియల్గా వచ్చింది. 4 కోట్లు పెట్టి కూడా మనం అక్కడ ఇప్పుడు మనం అవి అక్కడ రకరకాలైన వసతులు ఏర్పాటు చేసుకోబోతున్నాం. అట్లా మనం ముందు పోయేటువంటి తరుణంలో మరి మనందరం కూడా వచ్చే కాలంలో కూడా ఈ వడ్ల విషయంలో కూడా వచ్చే యాసంగికి మాత్రం మరి పంటల మార్పిడి అనేది ప్రధానంగా మనకు వస్తున్నది. ఇది ఎట్లుంటుందంటే అంతర్జాతీయంగా ఉంటుంది, జాతీయంగా ఉంటుంది, ఆ తర్వాత రాష్ట్రాల మీద ప్రాంతాల వరకు వస్తుంది. అంతర్జాతీయంగా జాతీయంగా ఉన్నటువంటి సమస్యలు మనం తట్టుకోక తప్పదు. కాబట్టి ఇట్లాంటి సవాలు వచ్చినప్పుడు మనం ఈ పంట మార్పిడి విషయంలో వ్యవసాయ శాఖ ప్రధానంగా పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం. ఈ రైతు వేదికలు పెట్టింది అన్న కాబట్టి పంట ఎట్లా మార్చాలి, వచ్చే కాలంలో పంటలు ఏ పంటలు పెట్టుకోవాలి, మరి వరి ఈ దొడ్డు వరి మనం ఎఫ్సీఐ కొనమని చెప్పినటువంటి తరుణంలో పోయినసారి 9000 కోట్లు పెట్టి మనం కొన్నాము. కాబట్టి ఇది కూడా మనకు ఒక సవాల్గా వస్తుంది. ఈ పంట మార్పిడి, కూరగాయలు ఎక్కువ పెట్టుకోవాలి, లేకపోతే ఇతరత్ర పంటలు ఎక్కువ పెట్టుకోవాలి అనేటువంటి దాని మీద మనం మరి మన మన గ్రామాల్లో కృషి చేసి రైతులను ఒప్పించాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తు సవాళ్ళు. ఈ సవాళ్ళను కూడా మనం ఎదుర్కొని ఖచ్చితంగా ఈ మండలాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేసుకునే విధంగా ముందు పోదామని తెలియజేసుకుంటూ మరోసారి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ ఏఎంసీ చైర్మన్ గారికి, గౌరవ మండల అధికారులకు, గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచులకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కలిసికట్టుగా అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు మనమందరం కలిసికట్టుగా చేసినప్పుడే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేనికైనా ముందు కలిసి కట్టుగా ఉన్నప్పుడే ఒక పని అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అందరం కలిసికట్టుగా చేసుకోవాలి. గౌరవ అధికారులు కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్కు రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే ఆ పని ఒక 4-5 రోజుల టైం పట్టచ్చుకోవచ్చు కానీ రెస్పాండ్ అయితే వాళ్లకు ఎంతో తృప్తిగా ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎప్పుడు మాకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులు మండల సమావేశానికి మండల అధికారులు రావటం లేదు అని ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అవి రాకుండా చూసుకోవాలని గౌరవ అధికారులను కోరడం జరుగుతుంది.
ఎందుకంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనము ఒక పని చేయాలంటే యుద్ధ ప్రతిపాదన తీసుకోవాలి కాబట్టి ఒక మాట అనాలంటే ఈజీగా అనేయచ్చు కానీ పని చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఓపికగా ఉండి మనం పనులను అధికారులతో మన్ననగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు మన మండల అభివృద్ధి మన మండలం ఎంతో మన నియోజకవర్గంలో మండలం ముందు ఉంటుంది కాబట్టి అందరు కలిసికట్టుగా చేసినట్టు మనకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రజాప్రతినిధులు మనకు వాళ్ళకు అధికారుల నుంచి కాకపోతే జిల్లా అధికారులకు చెప్పడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు సర్పంచుల నుంచి కాకపోతే మా వరకు తీసుకొచ్చినా కూడా మేము కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ మండల అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా ఉండాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై హనుమాన్ గారికి జడ్పీటీసీ గారికి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అధికారులందరికీ సర్పంచులందరికీ గౌరవ నాతోటి ఎంపీటీసీలందరికీ మన రమేష్ బాబు గారి గురించి అయితే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. నీతి నిజాయితీకి మరో పేరుగా ఉండి అందరికీ ఇలాంటి అవకతవకలు చేయకుండా సమిష్టి నిర్ణయాలతో ఈ మండలంలో కాదు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆర్మిస్టర్ కష్టపడుతూ అదేవిధంగా ఎవరు ఎప్పుడు వెళ్ళినా ఏ సమస్య అయినా అవినీతి జరిగిందంటే అవినీతి జరగద్దనే ఉద్దేశంతో ఉంటాడు తప్ప కానీ ఎలాంటి అవినీతి జరగకుండా చూసినటువంటి ఎమ్మెల్యే గారు ఎవరంటే మన ఎమ్మెల్యే గారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మన గ్రామాలలో ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎలాంటి సమస్యలు అనేది పెద్ద సమస్యలు అనేది ఇప్పుడు రాలేవు. అధికారులందరూ ఇంతకుముందు చెప్పిన విధంగా వ్యవసాయ అధికారి కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఎంపీఓ గారు కానీ ఒక అటెండర్స్ కూర్చుని ప్రాబ్లమ్స్ జరిగినాయి అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి రానున్న రోజుల్లో కూడా స్కూళ్ళల్లో అటెండర్స్ కానీ ఇంకా స్వీపర్స్ కోసం కూడా కానీ తప్పకుండా ఎక్కడైతే గ్రామ పంచాయతీలో నిధులు ఏవైతే లేవో లేని విషయంలో తప్పకుండా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి కొంత రైతులకు ఏంటంటే సరిపోతుల ఇంతకుముందు వచ్చినట్టు విధంగా సబ్సిడీ ముట్లు కానీ ఇంతకుముందు ట్రాక్టర్స్ కానీ సరిపోతుల మీ దృష్టికి తీసుకెళ్తున్న తప్పకుండా అందరికీ అరువులు లేని వాళ్ళందరూ కొంతమందికి గరీబ్ రైతులకి